డాక్టర్ గారు, మా నాన్నగారి వయసు 55 సంవత్సరాలు. ఆయనకి బీపీ తప్ప ఇంకా ఏ అనారోగ్య సమస్యలు లేవు. ఆయనకి కరోనా వాక్సిన్ తీసుకోమంటున్నారు. టీకా తీసుకున్న తర్వాత ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలియజేయండి అని అడుగుతున్నారు. ఈ ప్రశ్నకు డాక్టర్ గారి సమాధానం ఇప్పుడు తెలుసుకుందాం. మా మొట్టమొదటి ఏంటంటే, ఇప్పుడు మనం కరోనా పాండమిక్ లో ఉన్నాం. సో పాండమిక్ అంటే ఎవరిని అఫెక్ట్ చేస్తుంది, ఎవరిని అఫెక్ట్ చేయదు అనేది మనం ఎవరికి స్పెసిఫిక్గా మీరు సేఫ్ లేదంటే మీకు ఇది వస్తుందని చెప్పలేము. ఎవరైతే వయసు పైబడిన వారు ఉన్నారో, కోమార్బిడ్ కండిషన్స్, డయాబెటీస్ కానివ్వండి, హైపర్ టెన్షన్ కానివ్వండి, దీర్ఘకాలికమైన ఊపిరితిత్తులకు సంబంధించిన సమస్యలు, కిడ్నీకి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఉండేవాళ్ళు, అలానే లివర్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఉండేవాళ్ళు, ట్రాన్స్ప్లాంట్ అయిన వాళ్ళు, ఇమ్యూన్ సప్రెషన్ మెడికేషన్ మీద ఉండేవాళ్ళు, వీళ్ళందరూ ఎక్కువ మంది ప్రోన్గా ఉంటారు. లక్కీగా ఏంటంటే చిన్నపిల్లల్లో కూడా చాలా ఎక్కువ మందిలో ఇమ్యూనిటీ పవర్ తక్కువ ఉంటుంది, వీళ్ళు కూడా ప్రోన్ ఉంటారు అనుకున్నాం. కానీ అదృష్టవశాత్తు చిన్నపిల్లల్ని ఈ కరోనా ఎక్కువ అఫెక్ట్ చేయలేదు, బాధించలేదు. ఒకవేళ వాళ్ళు పాజిటివ్ అయినా కానీ మెజారిటీ ఏ రకమైన ఇబ్బందులు లేకుండానే సింపుల్ మెడిసిన్స్తోనే ఈ ప్రాబ్లం నుంచి బయటపడిపోయారు. సో ఇప్పుడు నాన్నగారికి వయసు ఉంది, అలానే బీపీ ఉంది, కాబట్టి తప్పనిసరిగా వ్యాక్సిన్ తీసుకోవడం మంచిది. ఇంకా వ్యాక్సిన్కి సంబంధించి మనం దీన్ని ఆల్మోస్ట్ సేఫ్ అనే చెప్పాలి. ఎందుకంటే ఇప్పుడు మనకి ఇండియాలో ఉన్నాయని వెక్టర్ బేస్డ్ వ్యాక్సిన్స్, వీటి వల్ల మేజర్గా లైఫ్ థ్రెటనింగ్ సిచ్యువేషన్స్, లైఫ్ థ్రెటనింగ్ కాంప్లికేషన్స్ రావడం, అలానే చాలా ఎక్కువగా అనఫ్లాక్టిక్ రియాక్షన్ రావడం మనం ఇంతవరకు చూడలేదు. ఆల్రెడీ బూస్టర్ డోస్ వ్యాక్సినేషన్స్ కూడా బిగిన్ అయిపోయాయి. సో మెజారిటీ ఆల్మోస్ట్ మనం నిల్ కానీ చెప్పుకోవాలన్నమాట లైఫ్ థ్రెటనింగ్ కాంప్లికేషన్స్ రావడం. సో అందుకని ఏ రకమైన టెన్షన్ పడకుండా నాన్నగారికి మీరు ఈ కోవిడ్ వ్యాక్సిన్ ఇప్పించవచ్చు.